నరసరాజు రచయితే కాదు, దర్శకుడు కూడా. ఆయన్ని సరసరాజు అని కూడా అనొచ్చు. ఎందుకంటే వారి సంభాషణలు సరదాగా సరసంగానూ ఉంటాయి, ములుకుల్లా చురకల్లానూ ఉంటాయి. ఆయన సినిమాల్లో కల్లాకపటం ఎరుగని పిల్లల పాత్రలకి రాశారు, జీవితాన్ని కాచివడబోసిన పెద్దలకి రాశారు, ప్రాంతీయ యాస భాషని రాశారు. ఆయన కలం ఒక సెటైర్, దానికి అటూ ఇటూ పదునే పెట్టుకున్నారు డివి నరసరాజు. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం, స్వాగతాలు. స్వాగతాలు అంటే తనలో తాను, నాలో నేను మాట్లాడుకుంటే పైకి వినపడదు, కానీ స్వగతాలు అన్నారు అంటే తన యొక్క గతం, నా యొక్క గతం. సినిమాలకు సంబంధించినంతవరకు నేను సినిమా రంగ ప్రవేశం చేసి 44 సంవత్సరాలు కిందటి సెప్టెంబర్ 16కి. నా సినిమా రంగ ప్రవేశానికి ముందు నాటకరంగం, నాటకళా పరిషత్తులో నాటకాలు రాయడం, ప్రదర్శించటం, నటించటం, అటువంటి నాటకం ఒకటి కేవీ రెడ్డి గారు పాతాళ భైరవి శతదినోత్సవాల కోసం అని చెప్పి ఆ విజయ ప్రొడక్షన్స్ యూనిట్ అంతా కూడా విజయవాడలో మకాన్ చేసి చుట్టుపక్కలంతా గుడివాడ బందరు ఏలూరు అటు పక్క అంతా కూడా ఉత్సవాలు చేసి వస్తుండేవాడు. అక్కడ విజయవాడలో నా నాటకం అనే నాటకం ఆయన చూడడం తటస్థించింది. అప్పుడు ఆయన ఒక సోషల్ సినిమా తీయాలి అని ఒక రైటర్ కోసం, హీ వాజ్ ఇన్ సెర్చ్ ఆఫ్ ఎ రైటర్, అప్పుడు నా నాటకం చూడడం తటస్థించింది. హీ లైక్డ్ ఇట్. ఫస్ట్ పిక్చర్ ఆయన, ఎందుకంటే అంతకుముందు పోతన వేమన రెండు బయోగ్రఫీస్ తీశారు, గుణసుందరి పాతాళ భైరవి ఫోక్లోర్స్ తీశారు. ఆయనకి సోషల్ తీయాలని, సోషల్ ఇన్ ది రియల్ సెన్స్, సోషల్ అంటే విచిత్రంగా కాకుండా సాంఘిక ప్రయోజనం గల సంఘాన్ని ప్రతిబింబించేటటువంటి కథతో తీయాలని ఆయన అంబిషను. దానికి రచయిత కోసం ఎదుగుతుండగా యాదృచ్ఛికంగా నా నాటకం చూడటం తటస్థించి నన్ను సినిమా రంగానికి రమ్మని అడిగే ముందు ఒక వింత ప్రశ్న వేశారు ఆయన. నాకు ఆ విషయం చెప్పకుండా నాటకం బాగుంది అని అవి చెప్పిన తర్వాత, నరసరావు గారు మీరు విజయవాడలో ఏం చేస్తుంటారు అన్నాడు. అంటే నేనేమి చేయనండి అన్నాను. అదే, ఏమీ చేయకుండా ఎలా ఉంటారండి అన్నారు. ఏమీ చేయరండి, ఎందుకంటే పిత్రార్జితం మాది సత్యమూల తాలూకా గుంటూరు జిల్లా తాళ్ళూరు అనే గ్రామంలో. పెద్దలు సంపాదించిన దాదాపు 100 ఎకరాల భూమి ఉన్నది, నేను ఒక్కడే కొడుకుని. మా తండ్రి గారు చిన్నప్పుడు చనిపోతే మా మేనమామలు విజయవాడలో తీసుకొచ్చి పెంచారు. కాబట్టి చదువు అయిపోయింది, బీఏ అయిపోయింది. ఆ భూముల మీద వచ్చే ఆదాయం తీసుకోవడం, విజయవాడలో క్లబ్కి వెళ్ళి బిలియర్డ్స్ ఆడుకోవడం, ఇతర చేతుల పేకల వ్యవహారాలు ఏం లేవు. తర్వాత తోచగా ఇలాగ ఈ తెలుగు సాహిత్యంలో ప్రవేశం ఉంది కనుక నాకు బీఏలో తెలుగులో ఐ వాజ్ ఏ గోల్డ్ మెడలిస్ట్, యూనివర్సిటీ ఫస్ట్ క్లాస్ వచ్చింది. అందువల్ల దాంతో ఈ నాటకాల ఇది కాలేజీలో కూడా ప్రతి సంవత్సరం నాటకాలు వేస్తుండేవాళ్ళు. ఐ యూస్ టు యాక్ట్, అందువల్ల ఉంది కాబట్టి. అలాగే నాటకళా పరిషత్తులో నాటకాలు వేయడం, ఆ నాటకం ఇలా జరిగిందండి. అందువల్ల నాకేమి, నేను ఎప్పుడు ఏం చేస్తున్నారంటే ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పాను. అప్పుడు ఆయన అన్నారు నాకు, నేను ఒకసారి వాహినికి సోషల్ తీయాలనుకున్నాను, మీరు మెడ్రాసు వచ్చి అక్కడ మగా మార్చడానికి మీకు ఏమైనా ఇబ్బంది ఉందా అని అడిగాడు. ఎంత బాధ్యత గల మనిషి అంటే, నేనే కనుక అప్పుడు ఏదో ఒక ఉద్యోగంలో ఉంటే ఆయన నన్ను రమ్మని పిలిచేవారు కాదు. ఎందుకంటే ఈ సినిమా కెరీరు చాలా అన్డిపెండబుల్ కెరీర్, ఎవరి పైకి వస్తారో ఎవరు కారో తెలియదు. అటువంటి ఏదో ఉద్యోగంలో ఉన్నవాడిని తీసుకొచ్చి ఉభయభ్రష్టత్వం అవుతుందేమో అని అంత బాధ్యతతో ఆయన చెబితే చెప్పాను, ఏమీ లేదని. ఆ ప్రకారం 51 సెప్టెంబర్లో వాహినిలో చేరి పెద్ద మనుషులు పిక్చర్ స్టార్ట్ చేశాం. తర్వాత మళ్ళీ మా బిఎన్ రెడ్డి గారి వాహినికి వచ్చి ఆయనతో మొట్టమొదటి రాజముకుటం ఫోక్లోర్, అది నాకు ఫస్ట్ అండ్ లాస్ట్ ఫోక్లోరే. బిఎన్ రెడ్డి గారికి ఫస్ట్ అండ్ లాస్ట్ ఫోక్లోరే రాజముకుటం. అదొక వెరైటీగా బిఎన్ రెడ్డి గారు సామాన్యంగా అన్ని సోషల్స్ను తిమ్మల్లేశ్వర్ లాంటి చిత్రాలే తప్ప రాజముకుటం
దట్ ఈస్ వన్ పిక్చర్ ఎవరు వెళ్ళారు లోరి కానిచ్చింది నాన్న వాళ్ళు వినోదులు అని చెప్పారు నాన్న నేను విద్రోహులేమో అంటే ఆచారులు కాదన్నారు ఉన్నవాడి ఊరికే ఉండక ఇటువంటి ఉపద్రవాలను తెచ్చిపెట్టావు నేను మాత్రం ఏం చేశానండి నువ్వు పట్టించమన్నావు నేను తెచ్చి పట్టించాను అంతేగా తేడా అఘోరించావు ఎంత సాహసం ఎంత దారుణం ఈ ద్రోహులందరినీ బంధించి కారాగారంలో పడేయండి పసివాడు తెలియక చేసిన అపచారాన్ని మన్నించి ఇందులో అపచారం ఏముంది చిన్నా తమ్ముడు ఒకటి నేను ఒకటినా భజరంగ తమ్ముడిపై నీ వాత్సల్యం అన్నగారు నాపై చూపిన అనురాగాన్ని మరిపిస్తుంది నాయన నీ పరిపాలన రామరాజ్యానికన్నా మిన్నగా వర్తిల్లాలి భజరంగ ముందు అన్నయ్యను మన్నించమని వేడుకో చూసావా చిన్నా తమ్ముడు ఎంత బెంబేలు పడుతున్నాడు తమ్ముడు అన్నయ్య మన్నించు మన్నించు తెలీదు తెలిస్తే తీసుకుంటానా తీసుకోరు నువ్వు తీసుకున్నా తప్పులేదు బాబు నా అంత వాడిది ఇదిగో తీసుకో వద్దు 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 చూడు బాబు ఈ శుభ సమయంలో ఇలా బెంబేలు పడుచు రాజబంధువులందరూ నీ ఒంకేలా చూస్తున్నారు చూడు ఆ రోజుల్లో రచయితల పరిస్థితి బాగుండేది చాలా గౌరవంగా చూసేవాళ్ళు ముఖ్యంగా నా విషయంలో బిఎన్ రెడ్డి గారు కానీ కేవీ రెడ్డి గారు కానీ నాగిరెడ్డి గారు చక్రపాణి గారు కానీ వాళ్ళంతా కూడా మేము ఒక రచయితని రచయితని ఏదో దూరంగా ఉంచాలి వీడియో తక్కువ అనేది ఆ ఫీలింగ్ ఎప్పుడూ లేదు మాకు దే యూస్ టు ట్రీట్ మీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్గా అసలు బిఎన్ రెడ్డి గారు ఆయన భాగ్యరేఖ అనే పిక్చర్కి ఇంకో ప్రొడ్యూసర్గా రాస్తూ ఆ ప్రొడ్యూసర్ వెళ్ళి ఇలా నర్సరాజు గారితో రాయించుకోవాలి మీరు మాట చెప్పండి అంటే ఆయనకి తర్వాత ఆయన ఆ ప్రొడ్యూసర్ చెప్పాడు నాతో బిఎన్ రెడ్డి గారు నన్ను అదరగొట్టారండి నర్సరాజు గారు అంటే అనుకున్నావు నువ్వేమో మామూలు రైటర్ అనుకుంటావేమో ఆయన అసలు నీకు నాకంటే కూడా ఒక పిక్చర్ తీయగలిగిన సొంగత ఉన్నవాడు జాగ్రత్త అట్టగట్ట అని చెప్పాడు చెబుతున్న తర్వాత బిఎన్తో నన్ను ఏం బిఎన్ రెడ్డి గారు నన్ను గురించి అలా చెప్తే ఎవరు నన్ను ఎంగేజ్ చేస్తారు నా బేరాలనే పోతాయని చెప్పేసి నవ్వుతూనేవాడిని అలాగే యూస్ టు బి డిస్కషన్స్లో వాటిల్లో కూడా ఒక ఉదాహరణ చెప్తాను నేను రంగుల రాట్నం పిక్చర్ కోసం నా కోసం ఆగాడు ఆయన రంగుల రాట్నం బిగించేద్దామని చెప్పేసి అనుకొని నన్ను అడిగితే నేను అప్పటికేదో ఎప్పుడూ నేను ఎక్కువగా కమిట్ అయ్యేవాడిని కాదు అప్పుడు ఎందుకో ఒక రెండు పిక్చర్స్ వేరే కమిట్ అయినా మా ఏవిఎం ఫస్ట్ ప్రహ్లాద ఇలాగ కొంచెం ఆలస్యం ఎట్టుంది రెడ్డి గారంటే నో ఐ విల్ వెయిట్ అన్నాడు అప్పటికీ ఎన్నాళ్ళు వెయిట్ చేస్తారు అది ఇది అంటే మాకు ఆ రోజుల్లోనంటే ఓన్ ఆఫీసెస్ ఉండేవి ఎస్టాబ్లిష్మెంట్సే వేరు అప్పుడు పోనీ పద్మరాజు గారు ఖాళీగానే ఉన్నాడు నేను పద్మరాజు కూర్చొని కథన గురించి ఏదేదో చేసుకుంటుంటా అప్పుడప్పుడు యూ కెన్ కమ్ అండ్ జాయిన్ తర్వాత డైలాగ్స్ ఫైనల్గా రాదురు కానీ ఆయన చెప్పి నా కోసం డైలాగ్స్ నేను ఫ్రీ అయ్యేదాకా ఆయన హీ వెయిటెడ్ ఫర్ మీ అది సామాన్యంగా ఇప్పుడు సాధ్యమా అదే అంటే ఇంక చాలా చెప్పవచ్చు వాళ్ళకి నాకు ఉన్నటువంటి అనుబంధం ఉందే యూస్ టు బి లైక్ వన్ ఫ్యామిలీ బాబు ఈ రక్తం పంచుకునే మీరిద్దరూ పుట్టారు ఈ పాపమంతా నాదేనమ్మా నిన్ను గాయపరిచిన ఈ చేతులు అమ్మా ఇది ఏ పాటి గాయం నాయన ఏనాడో నా గుండెల్లో తగిలిన గాయం ఎంతగా చీల్చి చిత్రహింస చేస్తుందో ఎలా చెప్పగలను నాయన అమ్మా ద్వేషాలతో ఈర్ష్యలతో స్వార్థాలతో స్వాభిమానాలతో పగలతో ప్రతీకారాలతో పశుప్రాయుల ఏనాడు మీ బ్రతుకులు ఘోర నరకంగా చేసుకున్నారు ఆనాడే మీ తల్లి హృదయం గాయపడింది నాయన నన్ను క్షమించమని కోరి అర్హత కూడా లేకుండా చేసుకున్నానమ్మా నాయన ఏ మమత మీ అంతరాంతరాలను తీల్చుకుని అమ్మా అని ఆక్రోశించిందో
ఏ మమత కట్టలతో కరుడగట్టిన మీ మనసులను కరిగించి కన్నీరుగా ప్రవహింపజేసింది ఆ మమతే ఆ పవిత్ర ప్రేమే మీ మానవత్వానికి మాయని చిహ్నం నాయన ఆ అపురూపమైన అనుబంధాన్ని మీరు మర్చిపోలేదు మర్చిపోలేరు బాంధవ్యాలు సినిమాలో రంగారావు ఇస్ ది మెయిన్ ఆర్టిస్ట్ ఇన్స్పిరేషన్ ఎవ్రీథింగ్ ఆయన మీదే డిపెండ్ అయింది ఈజ్ గ్రేట్ ఆర్టిస్ట్ బాంధవ్యాలు రంగారావు డైలాగ్ రాయడం నాకు ఈజీ ఇంత నాకు ఒక అడ్వాంటేజ్ ఏముందంటే నేను నాటకాల నుంచి వెళ్ళాను కాబట్టి ఏ ఆర్టిస్ట్ ఎలా మాట్లాడతాడో వాళ్ళకి అనుగుణంగానే ముందుగానే రాసేవాడు ట్రబుల్ ఉండేది కాదు ఒక వయసు వచ్చిన పిల్ల పిల్లాడు ఒకే ఇంట్లో ఉన్నప్పుడు ఒకరినొకరు చూసుకోవడం మాట్లాడుకోవడం నవ్వుకోవడం సహజం రా అయితే ఆడు చేసింది రైట్ అంటావా రైట్ అంటలేదు నాయన తప్పే కానీ అది చూసిన పెద్దవాళ్ళు మనం చేయవలసిన పని ఏమిటి మనకి నచ్చింది ఇద్దరికి ముడిపెట్టాడు నచ్చలేదు వాడిని పిలిచి అబ్బాయి ఈ పద్ధతి మాకేమి నచ్చలేదు మర్యాదగా నువ్వు తప్పుకొని చెప్పాడు అది వదిలిపెట్టి ఆ లోపల ఆ లోపల ఏమ్మా నువ్వు చెప్పు నలుగురిలోనూ అలర్ చేసిన విషయం అమ్మా ఇది ఏం చేయమంటావే దేవుడు నిగించి తెలిదాటిలో ఓర్పు నాకు ఇస్తే నేను నీలాగ పెద్ద మనిషి అనిపించుకుంటేవాడిని ఆ సమయంలో వాళ్ళని చూసినప్పటికీ నాకేం ఒళ్ళు తెలియలేదు పక్కన బాధిస్తాను విన్నావమ్మా ఇలా అయితే ఇంటికుంటే ఏమవుతుంది అంతేలే నాకు తెలియకుండా కారు కొన్నప్పుడే అనుకున్నాను పరిస్థితులు నా చేయదాటిపోయాయి కారు సంగతి వేరు ఈ సంగతి వేరు రేపు దాని బతుకు బండలైపోతే ఏడ్చేది ఎవరు నేను నీకే అది నా కన్న బిడ్డ కీలుబొమ్మల పిక్చరు అది దాని ప్రొడ్యూసర్ గంగాధరరావు అది బేస్డ్ అనే బెంగాలీ నావల్ మీద అది చేయాలని చెప్పేసి గంగాధరరావు నా దగ్గరికి వచ్చాడు వస్తే నేను చెప్పాను ఇది కథ చాలా బాగుందయ్యా ఇది కానీ ఇది తీస్తే నీకు పేరు వస్తుంది కానీ డబ్బు రాదన్నా నేను అంటే ఆయన అన్నాడు కదా ఇదివరకు తీసినట్లు పేరు డబ్బు రెండు రాలేదు కదండి దీనిలో కనీసం పేరైనా వస్తుంది కదా తెద్దానండి అన్నాడు మరి ఇప్పుడు యాజ్ యూ కెన్ సీ ఇట్ ఇస్ ఎ గుడ్ మూవీ జగద్ వ్యాపారానికి కుటుంబం మూలకం అన్నాయన మన తల్లిదండ్రులు కాపురాలు చేయబట్టే కదయ్యా మనం జన్మించాం జన్మించి సాధించిందేమిటి స్వామి పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం అంతే కదా స్వామి బ్రహ్మచర్య నుండే సన్యాసం స్వీకరించకూడదా ఎందుకు కూడదు రాగాదులు లేకపోతే బ్రహ్మచర్యం నుంచే సన్యసించవచ్చునని బాదరాయణులు వారు చెప్పారు భగవాన్ శంకరాచార్యులు వారు ఆచరించి చూపారు ఇంతకీ నీకు జీవితంలో వివాహం అక్కర్లేదనుకుంటున్నావా నాయన అవును స్వామి అరుసు తొక్కడం ఎందుకు కాళ్ళు కరగడం ఎందుకు అక్కర్లేదు అక్కర్లేదని కొన్ని త్యజించటానికి ఏది కావాలో తెలుసా నీకేం కావాలో నిజంగా తెలుసా నాయన తెలుసు అదే తెలిస్తే ఈ ఆవేదన ఎందుకు ఈ జిజ్ఞాస ఎందుకు అవును కదా నీ గురించి నీ ఒక్క నిర్ణయానికి వచ్చినప్పుడు నీ సందేహాలకు నువ్వే సమాధానం చెప్పుకోగలుగుతావు నాయన రంగుల రాట్నంలో నేను బిఎన్ రెడ్డి గారికి ఆయనకి ఏంటంటే మామూలుగా ఆయన పిక్చర్స్ మీరు చూస్తారు కదా మల్లేశ్వరి కానీ బంగారు బాబులో కానీ ఎక్కువ కామెడీ ఎంతవరకు ఉండాలో మోతాదు వరకు ఉంటుంది కామెడీ తీయాలని ఆయనకు ఒక ఆశ ఆశ అను నువ్వు నేను కామెడీ తీయలేను అనుకుంటాను నువ్వు రాయి నేను తీస్తానన్నాడు సరే అని చెప్పి దానిలో ఆ ట్రాక్ అంతా కూడా వెస్ట్ గోదావరి యాస పెట్టి పుష్పల్లి తర్వాత వాడు రమణారెడ్డి వాళ్ళు వాళ్ళ భాషతో ఆ కామెడీ అంతా కూడా చాలా బియ్యం నేను రాసి చదివి వినిపించినప్పుడే ఈ ఎంజాయ్ చేసి తీస్తాం చూసుకో కామెడీ అంటే నాకు ఏం చేయదు కదనుకున్నావు అని చెప్పి ఛాలెంజ్ బాగా తీశాడు దానిలో కామెడీ ట్రాక్ అంతా కూడా అలాగుంట మరి మనకు వద్దు ఇప్పుడు ఒగ్గేసయ్యా వద్దు వద్దు తొందరపడకు పిల్లకపోతే నేను బతకనేను ఈ నోటి తన్నులు తిన్నావు పొల్లంతా కుల్లబొడిచేసినారు ఇంకా ఏంటి అలాగుంట అంటే నీకు అంత మోజు మరి ఏటనుకున్నావు అదే లవ్ లవ్ ఇస్ బ్లైండ్ ప్రేమ పుట్టిది నీకేటి తెలుసు నువ్వు ఏటనుకున్నావు నా బొరకు ఎక్కడమేదిరా పాతాల పేరు సినిమా చూసినా అందులో తోటరావు రాజకుమార్తె కోసం అడవుల్లో తిరిగినాడు అగ్గిలో దూకినాడు మొసలతో కుస్తీ పట్టాడు ఎందుకు రాజుగారి డబ్బు కోసం ఏంటి కాదు లవ్ పౌరాణికాలకు వచ్చేటప్పటికి నేను వాడుక భాష వాడుతూ కొంచెం క్రియల దగ్గర
చెప్పావు వచ్చావు అనే దానికంటే వచ్చితివి చెప్పితివి అని రాశా. ప్రహ్లాద్లో కొన్ని నేను రాసిన వాటిలో ఎందుకలా రాశారన్నారు. స్లైట్లీ సోషల్ కంటే డిఫరెంట్గా ఉండటం కోసం మరి డ్రెస్ వేస్తున్నాం కదా, ఈ చెంకి డ్రెస్సులు ఎందుకు వేస్తున్నావు, వాళ్ళకి మామూలు సూట్లు ఎందుకు వేయటం లేదు. అలాగే భాషలో కూడా కొద్దిగా ఆ ఎండింగ్స్లో చూచితివాళ్ళు ఇలావతి, చూసావాళ్ళు ఇలావతి అని సోషల్ కాబట్టి అలాగా కొంచెం దాన్ని మాటల్లో చెప్పాలి అని అనుకుంటే ఏదో కొంచెం శిష్ట వ్యావహారికం అన్నారు దాన్ని. ప్రహ్లాద, ఇప్పటికైనా నువ్వు హరిభక్తి మానేదవా? చూచితి వాళ్ళు ఇలావతి, ఇతని వినయము కడు భయంకరం, ఆ మందహాసము ఎంతటి ఆగ్రహావేశము, నేను నువ్వు మంచోలు కరిగించు మాయాజాలం, ఇక ఉపేక్షించుట అవివేకం. ధననాయక, ఈ కులద్రోహిని కదా ప్రహారము చేయి హింసింపు. రాకుమారుడని సుకుమారుడని ఎంత మాత్రము దారి తలపోలేదు. హరిభక్తి మానంత వరకు నిర్దాక్షిణ్యమైన శిక్షకుడు. మూగనోము ఇస్ ఎ వెరీ గుడ్ పిక్చర్, దానిలో అనుమానం ఏం లేదు. బెస్ట్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కానీ ది స్క్రీన్ ప్లే కానీ ఒక వేస్ట్ సీన్ అన్నది లేదు దానిలో. తర్వాత డైలాగ్స్లో కూడా నాకు మా దుక్కుబడి మధుసూరరావు గారికి పిక్చర్ చూపిస్తే ఆయన జోక్ చేస్తూ అన్నాడు, అసలే హెవీ సబ్జెక్ట్ అది, దానికి మీ డైలాగ్స్తో హెవీనెస్ మరీ ఎక్కువైంది, యు మేడ్ ఇట్ హెవియర్ అన్నాడు ఆయన. మిస్టర్ టికెట్, టికెట్ ఇస్తావా? యు ఎక్కడికో తెలుసా? నరకానికి. ఎంత టికెట్? ఏమిటి మందు పట్టించారా? టికెట్ కలెక్టర్ నేను, టికెట్ ఇవ్వండి. ఓహో టికెట్ కావాలా? ఇదిగో టికెట్. అరే ఫస్ట్ క్లాస్ టికెట్, థర్డ్ క్లాస్ టికెట్ ఏంటి, మర్చిపోయిందా? మీకు దొరికిందా? థర్డ్ క్లాస్ టికెట్ కొని ఫస్ట్ క్లాస్లో ఎక్కింది ఒక అమ్మాయి, నా మతి దోచుకుని పోయి. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ టికెట్ కొనుక్కుని థర్డ్ క్లాస్లో ఆ అమ్మాయి కోసం వెతుకుతున్నా, అంతే. నన్నంతా పిచ్చివాడిని అంట. నేనెందుకు పిచ్చివాడిని? ఇదిగో కావాలంటే చూడు, నేను ఆ అమ్మాయి కోసం తెచ్చిన ప్రేమ కాను. ఎప్పుడు కూడా కరుణ అనేది అందరికీ ఒకటే, పశుపక్ష్యాదులతో సహా మనుషులకు కూడా ఒకటేనండి. తల్లికి బిడ్డ మీద మనుషుల్లో కానీ పశువుల్లో కానీ పక్షుల్లో కానీ ప్రేమ అనేది ఉన్నంత వరకు ఈ సృష్టికి ఏమీ భంగం రాదు. కొట్టుకోవచ్చు, తిట్టుకోవచ్చు, చంపుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, కన్న బిడ్డ మీద తల్లికి ప్రేమ అనేది లేకపోయినప్పుడు ప్రపంచం ఎండ్ అవుతుంది. లల్లి నన్ను ఎప్పుడూ విడిచి ఉండలేదు. రాత్రులు కూడా పడుకునేటప్పుడు నన్ను కాగలించు పడుకుంటే కానీ దానికి నిద్ర పట్టదు. అందుకే నీ ఫోటో కూడా తీసుకెళ్తున్నానుగా. రాత్రి పూట ఫోటో పక్కన పెట్టుకుని పండుకుంటే నిద్ర దానంతటా అదే వస్తుంది. చూసావా తెలివితేటలు? ఎవరు మరి కనకదుర్గమ్మ మనవరాలు కదూ. లల్లి ఇవిగో బిస్కెట్స్, చాక్లెట్స్, జాగ్రత్తగా వెళ్ళిరా. చూడమ్మా, ఎవరేమన్నా ఎదురు చెప్పకూడదు, ఎవరితోనూ పోట్లాడకూడదు. అదంతా జాంతానే, నేను ఎవరిని కనక దుర్గమ్మ మనవరాలి అనవసరంగా తగాదాకి పోను, ఒకవేళ తగాదా వస్తే ఒక పట్టాన వదలను. నా బంగారు తల్లి. అమ్మా అమ్మా, నన్ను ఈవేళ నువ్వొచ్చి వదిలిపెట్టమ్మా స్కూల్లో. తర్వాత ఒక పిక్చర్ చెప్పుకోదనిపించి యమకోల, అది ఒక పెద్ద సెటైర్. యమగోళ ఎస్ వెంకటరత్నం అని ఈజ్ ద కెమెరామెన్ ప్రొడ్యూసర్. అతను వాళ్ళ బ్రదరు కృష్ణరావు ఆర్ట్ డైరెక్టరు. అలాగే వచ్చేది పిక్చరు తీయాలంటారు గారని వెంకటరత్నం వస్తే అప్పుడు యమగోళకు ఒక పాస్ట్ ఒకటి ఉంది. ఆ యమగోళ అనేటువంటి టైటిల్ సీపులయ్య గారు తిరిగి, సీపులయ్య గారు దేవాంతకుడు తర్వాత యమగోళ అని పేరు పెట్టి ఏదో కొంత వర్కౌట్ చేశారు. ఫార్ములా అదే తీసుకుంటా నేను, ట్రీట్మెంట్ మారుస్తా, ఇక్కడి నుంచి చచ్చిపోయిన ఆత్మ ఏదో డ్రీమ్ అని పెడతాం, పైకి వెళ్తాడు, ట్రీట్మెంట్ అంతా మార్చేస్తానని చెప్పేసి కూర్చొని యమకోల తయారు చేశాం అది. కాబట్టి కామ్రేడ్స్, నేను చెప్పేది ఏమిటంటే మన కార్మిక సంఘం పర్మిషన్ లేకుండా బయట వాళ్ళని వాళ్ళని పనిలో తీసుకోవడానికి వీల్లేదు. మనం పని చేయం, ఇంకోళ్ళు చేయనివ్వం.
పని అనేది అసలే జరగనివ్వం. అప్పటి కానీ పాలకులు బుద్ధి తెచ్చుకునే కాలవేరానికి రారు. కాబట్టి కామ్రేడ్స్, నేను చెప్పేది ఏమిటంటే ఐక్య కార్మిక సంఘటనకు అపజయమంటూ లేనే లేదు. ఈ పద్ధతులన్నీ భూలోకంలో అవలంబించాం, కార్మిక విజయం సాధించాం, అభ్యుదయ పదంలో పురోగమించాం, నిరంకుశక్తులను నిర్మూలించాం. కాబట్టి కామ్రేడ్స్, నేను చెప్పేది ఏమిటంటే ఏమీ లేదు. విప్లవం విప్లవం గట్టిగా అరవండి విప్లవం. మెషిన్ రాసిన తర్వాత ఇక్కడ పాట అని రాస్తాను నేను. ఆ పాటలో కూడా రావాల్సిన కంటెంట్ రాస్తాను నేను. సిచ్యువేషనల్ సాంగ్ కనుక అయితే డ్యూయట్ అయితే డ్యూయట్ అని రాసేస్తాం, ఊరికి ఉంటుంది. పాటలో కూడా కన్వే చేయవలసినటువంటి మ్యాటర్ కనుక ఉండేటట్లయితే ఈ నేను పాట రాయను కాబట్టి ఈ పాటలో రావాల్సినటువంటి కంటెంట్ ఇది అని కూడా నేను రాసేవాడిని కొన్ని కొన్ని చోట్ల అవసరమైనప్పుడు. అది దృష్టిలో పెట్టుకుని పాట రాయించుకునేవాళ్ళు వాళ్ళు. కలిమి నిలవదు, లేమి మిగలదు, కలకాలం ఒక రీతి గడవదు, నవ్విన కళ్ళే చెమ్మగిల్లును, వాడిన బ్రతుకే పచ్చగిల్లును. ఇంతేనా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము, ఇంతేనా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము. ఇరుగింటిలోన ఖేదము, పొరుగింటిలో ప్రమోదము, రాలిన పువ్వులు రెండు, పూచే గుత్తులు మూడు. ఒకరి కనులలో చీకటి రేయి, ఇరువురి మనసుల వెన్నెల కాయి. ఇంతే రాయి జీవితం తిరిగే రంగుల రాటము. నా డైరెక్షన్ కార్యదర్శి కావడం చూసి అందరికీ చాలా సింపుల్ ఇది. కేవీ రెడ్డి గారి దగ్గర ఎందుకంటే కాస్ట్ కాన్షియస్, ఖరీదు బడ్జెట్లో ఉండాలి, కథ చెప్పడం ముఖ్యం. పెద్ద మనుషులు తీసేటప్పుడే ఆయన ఒకసారి ఆయన నాకు కొత్త మీడియం కొత్త కాబట్టి నాకు చెప్పడం కోసం దాదాపు నేర్పడానికి అనమాట మీడియం. ఒకసారి ఒక సీన్ పెద్ద మనుషుల్లో సీన్ ఆయన షార్ట్స్ చెప్పేవాడిని నేను రాసేవాడిని స్క్రిప్ట్ అయిన తర్వాత. చేస్తున్న హర్షద్ గారు మీకు ఏదో విషయం ఉంటుంది కదా షార్ట్స్ రాయండి అన్నాడు ఆయన. షార్ట్స్ రాయండి అంటే నేను మొత్తం సీను ముందు ట్రాలీ వేసి క్లోజ్ షాటు వెనక్కి పుల్ బ్యాక్ ప్యాను ఇది అది పెట్టేసి రెండు షార్ట్స్లో సీన్ అంతా రాశాను. ఆయన చూసి ఎఫెక్టివ్గానే ఉన్నది అని చెబుతూ ఆయన చెప్పాడు, ఇది నేను ఒక కాల్ షీట్లో తీయగలననే ధైర్యం లేదన్నాడు. ఎందుకంటే ఇప్పుడు కెమెరా అది చూస్తున్నప్పుడే పోతేనేమో ఆ డైలాగ్ మర్చిపోతాడు వాడు ఒక షాట్లో, మళ్ళీ కట్ కట్ అని మొదలుగా రావాలి. వాడు డైలాగ్ సరిగా చెబితేనేమో కెమెరా సార్ జర్క్ వచ్చింది అని అంటాడు. ఇది ఇది వచ్చేటప్పుడు ఆ ఆర్టిస్టులో ఎవడో ఒకటి తప్పు చెప్పాడంటే ఇలాగా ఇండెఫినిట్ ఎన్నాళ్ళు తెలియదు ఎంత టైం పడుతుందో. అందుకని ఆయన నేను చెప్తాను చెప్ప రాయని షార్ట్స్ అని చెప్పేసి ఆయన సింప్లిఫై చేసేవాడు. ఒక సీన్ ఉందనుకోండి, ముందు అందరినీ కలిపి ఒక షార్ట్ లాంగ్ షార్ట్ తీసేవాడు, అదే ఫస్ట్ షాటు లాస్ట్ షాటు, అందరూ కూర్చొని ఉంటారు ఫస్ట్ షాట్ అందరిని కలిపి, లాస్ట్ షాట్లోనే అందరూ లేచిపోతారు వాళ్ళ మీద ఎండ్ అవుతుంది. అందుకని ఫస్ట్ షాట్ షార్ట్ షాట్ లాస్ట్ షాట్ ముందు తీసేవాడు, ఒకటే సెటప్. అక్కడి నుంచి కొంచెం ముందుకు పోయి మిడ్ షాట్స్ తీసేవాడు, మిడ్ షాట్స్ డైలాగ్స్ అవి చెప్పించేవాడు. మిడ్ షాట్స్ దగ్గర నుంచి తర్వాత క్లోజప్స్ కావాలంటే వీడితోటి వేసిపోయి సీన్ ఫినిష్ చేసేవాడు. నాకు ఆ షార్ట్స్ చెప్పి ఆయన చెప్పాడు, ఇది నేను 2 గంటల్లో తీయగలను గట్టిగా చెప్పగలను, ఎందుకంటే దీనిలో నథింగ్ టు గో రాంగ్, డైలాగ్ చెప్పించేస్తాను, రిహార్స్ చేస్తాం, అందులో డెఫినెట్గా టై. అందువల్ల కాస్ట్ కాన్షియస్, ఏ ఇవన్నీ ఎంతసేపు పడుతుందంటే ప్రొడ్యూసర్ తెచ్చిపోతాడు. మనకు కావాల్సిన కథ చెప్పడం. ఇప్పుడు నేను అదే ఫాలో అయిన కార్యదర్శి కాపురంలో నాకు ఇష్టమైనటువంటి ప్రొఫెషన్ దొరకడం అది నా అదృష్టం. కొంతమందికి లిటరీ టేస్ట్ ఉంటుంది, చేసే ఉద్యోగం ఏమి చేయక తప్పదు. అటువంటి వాళ్ళు చాలా నా ఫ్రెండ్సే ఉన్నారు, చాలా బాధపడేవాళ్ళు. వాళ్ళకి అవుట్ ఆఫ్ నెసెసిటీ ఏదో లాయర్స్ కావాలి వాళ్ళు ప్రొఫెషన్ కోసం, అందుకని ఆ వృత్తి చేస్తుంటే ఇది చేయలేరు. అలా కాకుండా నాకు అభిరుచికి తగినటువంటి వృత్తి దొరకడం నా అదృష్టం.
ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం.